సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా వర్కర్లకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఆయుష్ ఆయుర్వేదిక మెడికల్ ఆఫీసర్ దీపాంజలి ఆధ్వర్యంలో ప్రజలు ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలపై ఆశా వర్కర్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ దీపాంజలి మాట్లాడుతూ, ఆయుర్వేదిక్ మెడిసిన్ ద్వారా చిన్న చిన్న రోగాలను ఇంటి దగ్గరే నయం చేసుకునే విధంగా ఆశా వర్కర్లకు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఇందాక చెప్తున్నట్టు మన ఆయుర్వేద సిస్టమ్ లో కనుక మనం కొన్ని విషయాలు తెలుసుకుంటే కనుక పేషెంట్ దగ్గరికి వాటికి ఏ విధంగా ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇట్లాంటి చిన్న చిన్న వ్యాధులు లేకపోతే ఇట్లా పాము ఇట్లా అయితే ఉన్నాయి మీకు వచ్చే పేషెంట్ లో దగ్గులు జబ్బులు జ్వరాలు ఇట్లా చిన్న చిన్నటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటికి మీరు ఇంట్లో హోమ్ రెమెడీస్ గా వాళ్ళకి ఏమేం చెప్పగలుగుతారు అనేటువంటి విషయాలు కొన్ని మీకు అవగాహన కలిగినట్టయితే డోర్ టు డోర్ మీకు వెళ్ళినప్పుడు ప్రతి చిన్న విషయానికి హాస్పిటల్ దాకా పేషెంట్లు రాకుండా మనం కొన్ని వ్యాధుల్ని ఇంటి దగ్గరగా ఉండేటట్లు చికిత్స చేసుకోవచ్చు. వాటిలో ముఖ్యంగా పిల్లలకి కనుక పెద్దవాళ్ళు కనుక దగ్గు వచ్చినట్లయితే తులసి రసంని కొంచెం తేనెతో కలిపి తీసుకోవడం అనేది, తర్వాత పిల్లలకి బాగా జలుబు ముక్కు బడిశము ఇట్లాంటివి పడుతున్నప్పుడు కొంచెము మనం పసుపు కానీ లేకపోతే మనం దొరికేటువంటి కర్పూరం కానీ వేసి నీళ్ళలో అది బాయిల్ చేస్తుండగా వచ్చే వేపర్స్ని వాళ్ళకి కనుక పట్టించినట్లయితే పడిశం అనేటువంటిది తగ్గిపోతుంది.